రే బావా గోపి ఎక్కడున్నావురా రే బావా? ఎందుకు రారుస్తావు? మొట్టమొదటిసారి ఓ గిరాకీ తీసుకొచ్చాను రా. అలాగా, ఏం గిరాకీ? పెళ్లి పార్టీ అనకాపల్లి నుంచి అన్నవరం వరకు. రేపు ఉదయమే. రేపా? ఆల్రెడీ వాళ్ళు ఎస్ఆర్ఎం ట్రావెల్స్ బుక్ చేశారు. నేను నైస్ గా దాన్ని కట్ చేసి దీన్ని బుక్ చేశాను రా. సరే సరే, ఎంత రేటు మాట్లాడావు? 1500. 1500? రే అప్ అండ్ డౌన్ కి 3500 రూపాయలు అడుగుతారా మిగతా ట్రావెల్స్ వాళ్ళు? బాబు 3500కి సూపర్ వీడియో కోచే వస్తుంది. ఈ డుబాకూర్ బస్సు ఎవరు బుక్ చేయరు. పదే పదే నా బస్సుని చులకం చేసి మాట్లాడు, చంపేస్తా. పాపం పూర్ ఫ్యామిలీ రా. ఈ బస్సులోనే పెళ్లి కొడుకు వాళ్ళ చుట్టాలు బంధువులు అందరు రావాలి. 3500 అంటే పారిపోతారు రా బాబా. ఈ పార్టీ డబ్బులు ఇస్తే కొత్త పాస్పోర్ట్ ఒకటి తీసుకోవాలరా. ఏంటి పాస్పోర్టా? ట్రిప్ అయిన తర్వాత ఏదైనా మిగిలితేనే బస్సుకి బ్రేకులు సెట్ చేయగలం. ఏంటి బ్రేకే లేదా? దీంతో ఎట్లా అన్నవరం కొండెక్కుతావురా? మామూలు రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రే అందగడా, ప్రతి మనిషి బ్రేకులు లేకుండానే జీవితాన్ని నడుపుతున్నాడు రా. సరే బాబు, ఈ పరిస్థితుల్లో ఈ బండి తీసుకుని ఎలా వెళ్ళాలి? దిగులు పడకో. ఈ ఏనుకలకి నెత్తి మీద పట్టు వస్త్రాలు పెడతారుగా, అదే విధంగా కట్టి తీసుకెళ్దాం. కర్తం అవుతుంది కదా? అవ్వదురా. ఎలాగా? ఎక్కడెక్కడ కన్నాలు ఉన్నాయో అక్కడంతా చిన్న చిన్న ఆకులు చిన్న చిన్న పువ్వులు పెట్టి కవర్ చేసేస్తాం. ఏంటయ్యా అడవి మన ఇంటికి నడిచొచ్చినట్టుకుంది. అవును, బస్సు వచ్చి దిగుతామంటే ఏదైనా అర్థం పెడితేగా నాగట్లేదేంట్రా నాయనా? అడ్వాన్స్ ఇచ్చే పార్టీ కనిపించలేదే. అయ్యా అయ్యా, రండి 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 రండి, చెప్పిన సమయానికి వచ్చేసారే. అవును, ఏంటిది బస్సా? బస్సు కనపడటం లేదు. లోపల ఉంది. పెళ్లి కొడుకుని తీసుకెళ్ళడానికి అలంకారం చేసుకుని తీసుకొచ్చాం. పెళ్లి కొడుకు తండ్రి ఎవరు? ఈయన కళ చూడండి. అవును, ఈ బాబు ఎవరు? ఈ బండి డ్రైవర్ ఈయన. అయ్యో ఓనరు. సరే సరే, ఇదంతా ఏంటయ్యా? అరే మీరొకరు పెళ్లి కొడుకు వస్తున్నారు కదా, మంగళకరంగా ఉండాలని అరటి చెట్లు తోరణాలు ఇవన్నీ కట్టాను. చూడండి, అన్ని ప్రకృతి సిద్ధమైన మూలికలండి. స్మెల్ ఇట్. ఇలా చూడండి, టోటల్ డెకరేషన్ ఫ్రీ, నో చార్జ్. అరే మీరొకరు పెళ్లి కొడుకుని రమ్మనండి, టైం అవుతుంది, రమ్మనండి. ఇప్పుడు బయలుదేరుతానా? పొద్దున్నే వెళ్ళి అక్కడికి చేరగలం, ఎందుకంటే బండి ఇప్పుడే కండిషన్ లో ఉంది. ఏంటి బాబు నువ్వు ఇంత తొందరపడితే ఎలా? ఇప్పుడే కదా చుట్టాలు స్నేహితులు అందరూ వస్తూ ఉన్నారు. బండిని తీసుకెళ్లి ఆ మూలన పెట్టండి. పిలిచినప్పుడు మాత్రం బండిని తీసుకొస్తే చాలు. వీళ్ళకి టీ ఇవ్వండిరా. మనమే రంగులోకి దిగాలా ఉంది. అదేనా? వద్దు బాబు, పెళ్లి కొడుకు ఎక్కడ? మేకప్ వేసుకుంటున్నాడు అందుకడా. పెళ్లి కొడుకు మేకప్ వేసుకుంటున్నాట. అన్నవరం వెళ్ళడానికి మేకప్ ఎందుకు కదా? అరే దుర్మార్గుడా, పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కొడుక్కి రాజయోగమురా, మన పెళ్లి కొడుక్కి రాజయోగమురా. అరచి అది ఇప్పుడు ముఖ్యమా? ఇలా చూడు. అరే బాబా, సగం మేసం కనబట్టలేదురా. తీసేస్తే మ్యాచ్ అవుతుంది. కదలకుండా కూర్చో, కదిలేవంటే మొహం అడ్రస్ లేకుండా పోతుంది. కొత్త పెళ్లి కొడుకారా, నీ కుడికాలు లోన పెట్టిరా. ఎవరయ్యా ఈ కుర్రాడికి పెళ్లి కొడుకు ముస్తాబ్ చేశారు? ఇలాంటి బండ్లు ఎక్కించకండి. అరే మీరొకరు, ఈయనే పెళ్లి కొడుకు. మీ అబ్బాయి అండి. నా కొడుకా? ఏమైందిరా బిడ్డ? అబ్బాయికి ఏం కాలేదు, కొంచెం గెటప్ మార్చాం అంతే, కంగారు పడకండి. ఉండరా, ఇదే ఈ కాలం ఫ్యాషన్. ఈ కాలం ఫ్యాషన్ అలాగైతే వెరీ గుడ్ ఫ్యాషన్, వెరీ గుడ్ అండి. త్వరగా బండి ఎక్కండి, వెళ్ళిపోవాలి. ఆ కథలని వద్దు, దుర్ముహూర్తం దాడితేనే కానీ ఈ దుర్మార్గుడు బండి ఎక్కడు. అవన్నీ చూడకండి, కూర్చోడానికి చోటు దొరకదు. మీరు లక్ష చెప్పండి, దుర్ముహూర్తం దాడితేనే కానీ బండి ఎక్కడు. ఏంటండి మీరు మీ చాదస్తున్నారు?